ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. మానవ సేవే మాధవ సేవ అనే విలువైన అక్షరాలను నిజం చేస్తున్న అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిత్యం కరువు కాటకాలతో తల్లాడిల్లుతున్న అనంతపురం జిల్లాలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవలందిస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఆర్డిటి సంస్థ పాలనకు మూల కారకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థ పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం తదితర సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ. మరియు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ క్రిస్టియన్ మిషనరీని ఏర్పాటు చేయటానికి 1952లో స్పెయిన్ నుండి ఇండియాకు వచ్చాడు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇండియాకు వచ్చిన తర్వాత ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి ఆహ్వానం మేరకు 1969లో రాష్ట్రానికి వచ్చిన తనను అనంతపురం కరువు అతనను కదిలించింది. జిల్లాలోనే స్థిరపడిపోయి ఆయన ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. తాము చేపట్టిన కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేయటం ద్వారా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల మనిషిగా నిలిచిపోయాడు. ప్రజలలో మత వ్యాప్తికి చెందే అంశాలు మాట్లాడేవారు కారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగాన్ని కోసం చెక్ డ్యాములు, మైక్రో ఇరిగేషన్ సంస్థను ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. జిల్లాలో ఈ సంస్థ ఏర్పాటు చేసిన 3 ఆసుపత్రులు నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. అనంతపురం నగర శివార్లలో 32 ఎకరాల విస్తీర్ణంలో 2002లో స్థాపించిన స్పోర్ట్స్ సెంటర్ ఎందరో క్రీడాకారులను తయారు చేస్తుంది. సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా గ్రామాల్లో విద్యను అందిస్తుంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను తోడ్పాటు అందిస్తుంది. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తుంది. మరియు దళితులకు, వెనకబడిన తరగతులకు, గిరిజనులకు, వికలాంగులకు వేల గృహాలు కట్టించింది. సహాయం కోసం ఎదురుచూసే వారికి మరిన్ని సేవలు అందించేందుకు ఆర్డిటి సంస్థ కుండీ పథకాన్ని కూడా చేపట్టింది. మరియు ఈ ఆర్డిటి చేసే సేవలను చూసి చాలామంది స్వచ్ఛందంగా విరాళాలు కూడా అందిస్తున్నారు. ప్రజలంతా సుఖశాంతలతో ఉండాలనే తమ ధ్యేయమని ఆర్డిటి సంస్థ చెబుతుంది. ఎవరు నిస్సహాయులుగా ఉండకూడదని చెబుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ను ఎన్నో అవార్డులు వరించాయి. 2009లో జనవరి 8న ఆయన మహా నిష్క్రమణ అనంతరం ఆర్డిటి సంస్థ ఆయన ఆశయ సాధ్యంలో ముందుకెళ్తుంది. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ దేశం కాని దేశం వచ్చి ఆయన చేసిన పని ఎంత గొప్పదో మనం చూశాం. మరి అలాంటి వ్యక్తిని మనం ఎలా పిలవాలి?
దట్ ఈజ్ లీడర్.